కొంచెం భయం ఉంటుంది అంటే నా పక్కన కూర్చున్న ఆవిడ కూడా ఎగిరిపడింది అంటే భయంకరంగా ఉండటే కదా అయితే ఐదారు చోట్ల బాగా భయంకరంగా అనిపిస్తుంది మిగతా అంతా కొంచెం లవ్ సెంటిమెంట్ అంతా ఉంది కాబట్టి అందరూ ఆల్లో అందరూ కూర్చొని చూడొచ్చు ఫ్యామిలీగా చూడొచ్చు ఎక్కడా కూడా వల్గరతనం లేదు అంత నీటుగా ఉంది సినిమా మాబోటి పెద్దవాళ్ళు కూడా చూడడానికి చాలా ఆనందంగా ఉంది చాలా బాగా చేశారండి ఆయన యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక చాలా కష్టపడి చేశారు కష్టపడి చాలా మంచిగా చేశారు చాలా బాగుంది మామూలుగా భయపడలేదు సంయుక్త మీనన్ యాక్టింగ్ వేరే లెవెల్ అసలుకి सूपर असल इपड़े ग्लामर का चूसर कदा तन पर्फॉमस चाला अंत चाला बहुत साइतरम तो चाहिए चप्पा अवसर लेकिन असल मेन हाईलाइट संयुक्त मीन तन ऐक्टिंग सूपर सांग्स अंत चाला बहुनाई बट मूल भय असल की चला भयपड़ ने इप्ड़ वरको इंक दड़ तग्गे चला भयपुर चाल अंत चला बहुत थ्रिलर मूवी अंड फैमिल तो वी चूड़ी బాగుంది నాకు అన్ని ఫిలిమ్స్ కు అన్ని ఫిలిమ్స్ కంటే ఈ ఫిలిమ్ లో చాలా బాగా నచ్చింది అన్ని హైలైట్స్ ఏం చెప్పాలి అన్ని హైలైట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి చాలా నేను ఇగో ఇంకా షివరింగ్ లోనే ఉన్నాను అనిపోయారా మరి ఇగో ఇంకా షివరింగ్ లోనే ఉన్నాను ఇంకా షివరింగ్ లోనే యా ఇట్స్ సో ఆసమ్ సూపర్బ్ నాకు అన్ని ఫిలిమ్స్ లో కంటే ఇది చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా సూపర్ ఉంది సూపర్ గా ఉంది చాలా బాగుంది హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుందండి యాక్చువల్ గా హీరోయిన్ ది మెయిన్ రోల్ సూపర్ ఉంది బ్రో చాలా బాగుంది అందరి అందరికి ప్రతి రోల్ బాగుంది ఉంది హారర్ ఉంది వేరే లెవెల్ లో ఉంది హారర్ వేరే లెవెల్ ఒకసారి అయితే మనం వాచ్ చేయొచ్చు మూవీ అయితే మూవీ అనేది మూవీ ఇస్ వెరీ గుడ్ అండ్ పర్టికులర్లీ సంయుక్త మీనన్ యాక్టింగ్ వాస్ కిల్లింగ్ అన్నమాట త్రూ అవుట్ ది మూవీ యు విల్ గెట్ ఎంటర్టైన్ చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ సాయిధరం తేజ్ కోసమే వచ్చా మూవీకి బట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది చూడొచ్చు మూవీ ఇట్స్ అ థ్రిల్లర్ మూవీ మంత్రాలు అయితే మనిషి ఆగిపోవటం ఈ కల్పిత సినిమాలు వద్దండి రియాలిటీ సినిమాలు కావాలి ఈరోజు ఇవాళ రేపు ఇక ఇక హర్రర్ సినిమాలు అంటే కామనే కదండి కదా హర్రర్ అంటే కామనే అది సంయుక్త మీనన్ ఫోర్త్ మూవీ ఇది యా షీఈస్ డూయింగ్ గుడ్ ట్విస్ట్ బాగున్నాయి లాస్ట్ ట్విస్ట్ బాగుంది ఆబ్వియస్లీ షీఈస్ డూయింగ్ గుడ్ యా 3 out of 5 చాలా బాగుంది మూవీ అసలు కంబ్యాక్ మూవీ అంటే అసలు చాలా లో ఎక్స్పెక్ట్ చేశాను చాలా బాగా చేశాడు సంయుక్తమైన నాటింగ్ చాలా బాగా చేసింది ముందు మూవీతో కంబ్యాక్ చేస్తే కొంచెం డిఫరెన్షియేట్ చేసింది తను ఒక కొత్త డైరెక్టర్ అయినా సరే ఒక అంటే చాలా లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అంటే కొత్త మూవీ ఎలా హ్యాండిల్ చేస్తాడని ఇది చాలా సెన్సిటివ్ మూవీ ఇది ఇలాంటి మూవీని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు నెక్స్ట్ కొన్ని సీన్స్లో అయితే నాకు చాలా భయం వేసింది అంటే కళ్ళు మూసేసా కొన్ని సీన్స్లో హర్రర్ మూవీలో ఉండే సర్టిఫికేషన్ ఏ సర్టిఫికేట్ ఇచ్చాడు సో ఇది ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అని ఒక చిన్న డౌట్ వచ్చింది బట్ నేనైతే రికమెండ్ చేస్తా డెఫినెట్లీ వర్త్ ఇట్ హైలైట్ సైడ్ అంటే మెయిన్ హర్రర్ ఎలిమెంట్స్ అసలు కొంచెం మరీ 2 హర్రర్గా పెట్టాడు వరుణ్ తేజ్ ఐ మీన్ కంబ్యాక్ చాలా బాగా ఇచ్చాడు ఇంకా సంయుక్త మేనన్ నాటింగ్ చాలా బాగుంది క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటుంది చాలా భయపెట్టింది కళ్ళు పైకి వెళ్ళినప్పుడు భయం వేసింది క్లైమాక్స్ లో ఎవరు వస్తారా సినిమా మాత్రం క్లైమాక్స్ అయితే అసలు చెప్పాల్సిన పని లేదు ఎలా ఉంది క్లైమాక్స్ సస్పెన్స్ ఎవరు అసలు విలన్ మెయిన్ విలన్ ఎవరు నందిని ఎస్ హూ ఇస్ నందిని మంత్రగాడి కూతురు ఎస్ మంత్రగాడి కూతురు ఎలా అయింది ఇది మొత్తానికి సినిమా అయితే బ్లాక్ బాస్టర్ భయ అంత మంచిగా దిగినాడు సినిమా అయితేనే అందరూ చూడండి ఫ్యామిలీ మూవీ ఇది చాలా బాగుంది అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ అన్నమాట దట్ వాస్ గుడ్ మూవీ అయితే చాలా బాగుంది అండ్ సాయిధరమ్ తేజ్ గారు ఒక స్టోరీ మీద నమ్మకంతో కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు దానికి తగ్గట్టే ఉంది స్టోరీ కూడా ఒక హిట్ మూవీ అని చెప్పి సాయిధరమ్ తేజ్ గారికి హీరోయిన్ గారికి ఎంత స్కోప్ హీరో గారికి ఎంత స్కోప్ అయితే ఉందో హీరోయిన్ కూడా అంతే స్కోప్ ఉంది అండ్ ఇద్దరు అయితే జీవించేసారు పాత్రలో అని చెప్పొచ్చు హర్రర్ ఎలిమెంట్స్ అక్కడక్కడ అనిపిస్తే భయ బెటర్ కానీ హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి భయ పెట్టే అంత హర్రర్ ఎలిమెంట్స్ ఏం లేవు అండ్ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లో ఉంటాయి ట్విస్ట్లు అయితే మాత్రం ఒక 3-4 ట్విస్ట్లు ఉంటే 2 మాత్రం గెస్ట్ చేయలేము మనం
ట్విస్ట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. క్లైమాక్స్ కొద్దిగా కన్విన్సింగ్గా లేదు అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సుకుమార్ గారు స్టోరీ రైటింగ్ సుకుమార్ గారిదే కదా. సుకుమార్ గారు తీసే ప్రతి ఎలిమెంట్ చాలా బాగుంది. ఆయన ప్రతి చిన్నదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సేమ్ అలాగే ప్రతి చిన్న ఎలిమెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేశారు. ఎవ్రీథింగ్ బాగుంది. హైలైట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్టోరీ హైలైట్. ప్రతి మైనస్ అంటే నాకేం కనిపించలేదు. మైనస్ అయితే నాకేం కనిపించలేదు. సినిమా అయితే హిట్. అంటే ఎక్కడ బోర్ కొట్టదు. అంటే ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్ స్కోప్ తీసుకోవాలి. ఇక్కడ కథకి ఏం కావాలో అదే తీసుకున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కథలోకి వెళ్ళే ముందు హీరో హీరోయిన్ డ్రాగ్ కోసం కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏది ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా సూపర్ అన్న. మంచి సాధారణ తేజ్ గారు మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పచ్చు. మంచి సస్పెన్స్ ఉంది ఎక్స్పెషల్లీ చెప్పాలంటే. అండ్ మూవీ చాలా బాగుంది. ఆఫ్టర్ యాక్సెంటర్ సాయిధర్మ్ తేజ్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ హీరోయిన్ కూడా ఫస్ట్ హీరోయిన్ చాలా బాగా చేసింది మూవీకి కానపడిందని చెప్పొచ్చు. కానీ చాలా భయం వేసింది. మంచి హర్రర్ ఉంది మూవీ అంతా కూడా. అండ్ దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అల్టిమేట్గా ఉంది. సో మంచి మూవీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది అసలు. సో ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. ఎక్కడ బోర్ కొట్టదు. సస్పెన్స్ ఉంది కాబట్టి సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీస్ బాగుంటాయి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. చాలా బాగా అనిపించింది అండి. అంటే సినిమా అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూసేలా కూడా ఉంది. చాలా యాక్టింగ్ అయితే అద్దరిపోయింది. మాకు మూవీ నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగుంది. సాయితరం తేజ్ గారికి మంచి బీభత్సమైన హిట్ పడ్డది మెగా ఫ్యామిలీలో. ఇది ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు మన హీరో గారికి. సంయుక్త మీనన్కి చెప్పక్కర్లేదు. మేడం గారు రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. దీంట్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. ఇది మనం చాలా మామూలు నార్మల్ మూవీ ఏదో థ్రిల్లర్ అనుకుంటాం కానీ హారర్ మూవీ చూపిస్తున్నారు లోన. ఒక్కొక్కరు షివర్ అవుతున్నాయి సీట్లన్నీ. బ్యాక్గ్రౌండ్ స్కోరు మా ఒక గూస్ బంప్స్ వస్తాయండి. ఎవ్రీ సీన్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. మూవీ అండి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని చాలా ట్విస్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ని బాగా వాడుకున్నారు సినిమాలో. క్లైమాక్స్ వచ్చేసి చాలా బాగుంది. సాంగ్స్ రెండు ఉన్నాయి చాలా బాగున్నాయి. మ్యూజిక్ మరీ ఇంపార్టెంట్. మన హీరో గారు ఇంత యాక్టింగ్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాము. అన్న వేరే లెవెల్కి వెళ్తాడు. చాలా బాగుంది సినిమా. అందరు చూడాలి. ట్విస్ట్లు అండి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అక్కడక్కడ మన ఇలా సడన్గా ఒక దయ్యం ఎఫెక్ట్ లాగా హర్రర్ మూవీ ఎఫెక్ట్ లాగా వస్తూ ఉంటే అవొకటి ప్లస్ పాయింట్. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాబట్టి మూవీ ఇంకా నడుస్తుంది. ఏమవుతుందా ఉంది ఒక రేంజ్లో ఉంది. రేంజ్ బాగుంది. చాలా బాగుంది. మూవీ చాలా అంటే చాలా బాగుందండి. థియేటర్కి వచ్చి చూసినోడికి మైండ్ అరిపించేసాడు. ఒక్కొక్క షాట్లో వామ్మో అనేలాగున్నాయి. ఆ షార్ట్స్ కానీ ఆ చూపించడం కానీ ఆ రివీల్ చేయడం కానీ చాలా అంటే చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. ఇంకా హీరో విషయానికి వస్తే సాయన్న ఆయన 100% ఇచ్చాడు. ఆయన హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు వగేరే వగేరే ఏవైనా ఉండొచ్చు. కానీ ఆయన చేసిన విధానం అయితే సూపర్ అండి. చాలా అంటే చాలా బాగా చేశారు. ఎక్కడ తగ్గలేదు. నెక్స్ట్ మన హీరోయిన్ విషయానికి వస్తే ఆమె రీసెంట్గా చేసిన అన్ని సినిమాలు హిట్టే. ఏ సినిమాను వదలలేదు. ఆమె చేసిన జోనర్లు వేరే, ఆమె చేసిన యాక్టింగ్ వేరే, ఆమె స్టైల్ వేరే. కానీ ఈ సినిమా విషయానికి వస్తే ఇరగా తీశారండి. ఆమె ఒక సినిమాకి మొత్తం పాయింట్ ఉంది. ఒక కీ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఆమె ఆ పాయింట్ మొత్తాన్ని ఎలా ఆమె ఎంత క్యూట్గా ఉంటుందో అంత హార్డ్గా చేశారండి ఈ సినిమాలో. ఆ డైలాగ్స్ కానీ ఆ కళ్ళు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి. థియేటర్కి వచ్చి చూసేవాడు దయచేసి ఎవడో కొన్ని పక్కన తోడు తెచ్చుకోండి. మర్చిపోయారా మీరు పోతారు. ఇది మాత్రం పక్క హర్రర్ కాదు కానీ భయపెట్టాడు డైరెక్టర్. ఒక సీన్లో మన మీద నుంచి వెళ్ళిపోయేలాగా ఉంటుందండి. అలా అంత చాలా బాగుంది. ఇంకా మన రాజీవ్ కనకాల గారు కానీ కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. ఇంకోటి ఉప్పిన సినిమాలో వాళ్ళ తండ్రిగా చేశారు. ఆయన కూడా ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సునీల్ గారి క్యారెక్టర్ అయితే అసలు విలన్ అనుకున్నా నేను. లాస్ట్ వరకు తెలియలే ఆయన మంచోడని. పాపం ఏ సినిమాలో చూసినా విలన్గా వేస్తున్నారు కదా. ఈ సినిమాలో కూడా అదే అనుకున్నాను. కానీ ఆయన మంచి క్యారెక్టర్ చేశారు. సపోర్టివ్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా సోనియా సింగ్ గారు చేశారు. ఆమె ఈ మధ్య ట్రెండింగ్లో బాగున్నారు కదా సినిమాలో. ఆమె కూడా మంచి క్యారెక్టర్ చేశారండి. ఇంకోటి రవికృష్ణ గారు ఆయన కూడా మంచి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఆయనది కూడా ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో. దయచేసి థియేటర్కి రండి. కాకపోతే తోడు తెచ్చుకొని రండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.